फ्रेंड्स वेलकम टू माय चैनल प्रणीता नागेंदर ई रोजु स्पेशल एंटी अंटे टमाटा पचड़ी एला चेस्तारो चूद्दाम ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది కాకపోతే మేము ఒక 1 వీక్ లోనే కతం పెట్టేస్తాం ఎంత పచ్చడి ఉన్నా కూడా సో అది ఎలా చేస్తాను అనేది ఇప్పుడు చూద్దాం ఇది మా అత్తమ్మ రెసిపీ అన్నమాట సో లెట్స్ గో ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకుందాము ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇవి ఒక 1 కేజీ టమాటో ఇవి 1 కేజీ టమాటోకి ఈ క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ టమాటోస్ ని కట్ చేసుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇది కాలి గిన్నె ఆయిల్ లాంటివి ఏమీ వేయకూడదు నార్మల్ గా ఉడకబెట్టేసాలి టమాటోస్ ని కట్ చేసుకున్నాను కదా మొత్తం సో డైరెక్ట్ టమాటోస్ అందులో వేసేస్తున్నాను సో టైమింగ్స్ తో ఎంత సేపు ఉడకబెట్టాలి ఏంటి అనేది నేను టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తాను ఎప్పుడు టైం 6:30 అవుతుంది ఎన్ని నిమిషస్ లో అవుతుందో చూస్తాం కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే ఉడకబెట్టుకోవాలి లేదంటే అది కింద మాడిపోతుంది ఈ టమాటా పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా గానీ కొంచెం పెద్ద లోతుగా ఉన్న గిన్నె అయితే బెస్ట్ ఎందుకంటే మొత్తం స్టవ్ మొత్తం అది ఉడికేటప్పుడు మొత్తం ఇలా చిల్లిపోతూ ఉంటదన్నమాట అది క్లీన్ చేసుకోవడానికి అదో పెద్ద టాస్క్ మళ్ళీ అందుకే పెద్ద గిన్నె తీసుకుంటే కొంచెం లోతుగా ఉన్నది పైకి పడదు ఇది బాగుంది కదా టైం ఇప్పుడు 6:44 అయ్యింది మనం 6:30 కి స్టార్ట్ చేసాం అంటే 15 నిమిషస్ అయ్యింది సో ఇలా ఉడికింది టమాటో ఇప్పుడు మనం ఇందులో salt అండ్ మిర్చి పౌడర్ నేను 1 kg టమాటో తీసుకున్నాను కదా 1 kg టమాటోకి 100 grams మిర్చి పౌడర్ పడుతుంది అండ్ అవి వేసిన తర్వాత దాంతో పాటే మనం ఇంత ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు వేసేసి మళ్ళీ ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి salt వేస్తున్నాను నేను 3 స్పూన్స్ వేసాను salt నెక్స్ట్ మిర్చి పౌడర్ 100 grams ఉప్పు కారం చింతపండు వేసిన ఒక 5 నిమిషస్ తర్వాత ఒక స్పూన్ మెంతి పౌడర్ వేయాలి ఇప్పుడే మిక్సీ పెట్టా బాగా కలిపేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి యాక్చువల్లీ ఈ రోజు డిన్నర్ ప్లాన్ మసాలా దోశ ఉండే నాగి ఈ రోజు దోశ చేస్తాను అని చెప్పాడు యాక్చువల్గా టమాటా పచ్చడి స్మెల్ కి రేపు పోస్ట్ పోన్ చేసి ఈ రోజు అన్నం వండమని చెప్పాడు ఇదెంత వరకు వచ్చింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కానీ కొంచెం వాటరీ ఉంది కదా ఈ కొంచెం వాటర్ కూడా ఇంకిపోతే పచ్చడి బాగుంటుంది అంటే తొందరగా పాడవదన్నమాట
सो इंदुलो कुंचम अडगंटुतुंदी अडगंटकुंडा उंडाली अनंटे इदी उडुकुतुंदी कदा ई टाइम लो कुंचम ओक ओक 2 स्पून्स ऑयल वेसेसाम చూసారా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కలిపేసి చూద్దాము యా అయిపోయింది దీని చేసి పోపు పెట్టేసుకున్నా నేను ఈ లోపు మిక్స్ చేసేస్తాను ఒక రౌండ్ మీకు కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేయచ్చు కొంచెం చల్లగయ్యాక మిక్స్ చేసేస్తాను ఇది కొంచెం చల్ల చేశాను మిక్సీ చేసేస్తున్నాను మిక్సీ చేసేసాను పోపు వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ ఉంటది పోపులోకి నేను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు మేము ఇంట్లో ఇక్కడ ఎల్లిపాయ అండ్ ఉల్లిపాయ వాడము అందుకని నేను ఎల్లిపాయ వేయట్లేదు మీకు నచ్చితే మీరు ఎల్లిపాయ కొంచెం లైట్ గా క్రష్ చేసి పోపులో వేసుకోవచ్చు సో ఇది వేస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత దించే ముందు ఎండుమిర్చి వేయాలి లేకపోతే ఊరకనే మాడిపోతుంది లైట్ గా పసుపు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి మిరపకాయ వేస్తున్నా చూడండి స్టవ్ ఆఫ్ చేసి వేసినా కూడా మిరపకాయలు నల్లగా అయ్యాయి ఇప్పుడు పచ్చళ్ళలో కలిపేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ కి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి చాలా టేస్ట్ అవుతుంది ఇప్పటికి ఆగట్లేదు ఫస్ట్ తినేసేయాలి అందుకని చెప్పేసి చిన్న బౌల్ లో పెట్టేసుకున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై